బీసీ కులాలకు ప్రభుత్వం సరైన న్యాయం చేస్తోందన్నారు ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, వినయ్ భాస్కర్. బీసీల రిజర్వేషన్లపై జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు బీసీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు. చట్టసభల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు సర్కార్ నిర్ణయించడం సంతోషంగా ఉందన్నారు నేతలు. దానిలో కూడా ఉద్యోగ అవకాశాల్లో కానీ ఉపాధి అవకాశాల్లో కూడా ఈ మా కులాలకు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఈ బీసీల గురించి చేస్తున్నటువంటి కృషి తప్పన, వారు చేస్తున్నటువంటి అభివృద్ధి, వారి వారికి ఉన్నటువంటి లక్ష్యం లక్షిస్తాదన. ఎవరైనా పైకి ఎదగాలంటే ముందు ఆర్థికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలంటే చదవాలి. చదువుతో పాటు ఆర్థికంగా పాటు రాజకీయ శక్తి వస్తుంది. మునుముందు రోజుల్లో మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. బీసీలకు చట్టసభలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి, మరి మొట్టమొదటిగా రిజర్వేషన్ కావాలని చెప్పి తీర్మానం చేసిన ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు. ఆ దిశగా ఆ రిజర్వేషన్ కూడా అమలయ్యేటట్లు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం ప్రభుత్వం కూడా తొందరగా చొరచూపి ఈ కులాలను ఆదుకునేటట్టు చేయాలని చెప్పి మరి పెద్దలందరూ కూడా కోరడం జరిగింది. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు 100% చేస్తాం. ఈరోజు మరి మల్టీనేషనల్ కంపెనీ అనుకోండి, లేక మోడర్నైజేషన్ అనుకోండి, అనేక వీటి ద్వారా అనేక కుల వృత్తులందరూ కూడా కనుమరు అవుతున్నారు. గత సమైక్య రాష్ట్రంలో కూడా వీటి పరిస్థితులు, వీళ్ళ ఆర్థిక స్థితిగతుల గురించి చెప్పినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి స్వయంగా అధ్యయనం చేసి ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా కుల వృత్తులను పరిరక్షించడమే కాకుండా వారిని విద్యాపరంగా ముందు తీసుకోవాలని చెప్పి 119 రెసిడెన్షియల్ పాఠశాలలను ఇచ్చేయటం, అదేవిధంగా విద్యతో పాటు ఆర్థికంగా చేయాలని చెప్పి కుల వృత్తులందరికీ కూడా ఆర్థిక సహాయం చేయటం, ఇదే కాకుండా వీని రాజకీయ పరంగా కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి ఒక రిజర్వేషన్స్ కల్పించడం, ముఖ్యంగా నామినేటెడ్ విషయంలో కూడా అనేక కమిటీలు, మార్కెట్ కమిటీని అనుకుని ఇతర కమిటీలో కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం, నిజంగా కూడా మా బీసీ కులాలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం.